అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. అందరికీ ఆశ ఉంటుంది యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేయాలని. అలా ఓపెన్ చేసుకున్న తర్వాత మన పేరు అందంగా టైటిల్స్ విత్ మ్యూజిక్ రావాలని ఆశగా ఉంటుంది. ఆ టైటిల్స్ని అందంగా ఎలా తీర్చిదిద్దాలి అనేది ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఉదాహరణకు నేను క్రియేట్ చేసినటువంటి ఈ వీడియోని చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా మన టైటిల్స్ రావడానికి మనం ఎంతో శ్రమించిన అవసరం లేదు. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి క్లిప్ మేకర్ 3 అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు పెన్జాయిడ్ అనేటటువంటి ఈ ఫస్ట్లో ఉన్నటువంటి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు పెన్జాయిడ్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. క్లిప్ మేకర్, బ్యాక్గ్రౌండ్, వీడియో ఎడిటర్ ఈ మూడు ఉంటాయి. మనం క్లిప్ మేకర్లో చూడబోతున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లిప్ మేకర్ని క్రియేట్ చేయడానికి అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్న వాటిని లోడ్ చేసుకోవడానికి లేదా మోర్ క్రియేషన్ అని క్లిక్ చేద్దాం. మోర్ క్రియేషన్ అనగానే మనకు వివిధ రకాలైనటువంటి టెంప్లెట్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి. అందులో నుంచి మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్రో అని ఉన్నటువంటి దీన్ని క్లిక్ చేస్తున్నాను. మీకు ఏది నచ్చితే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇన్ క్లిక్ మేకర్ అని క్లిక్ చేయాలి. మనకు నచ్చినటువంటి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాక ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ అని అంటున్నాము. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. దాన్ని ఒక్కసారి ప్లే చేసి చూస్తున్నాను. సో మనకు ఆ స్టైల్లో మనకి ఈ స్టైల్లో వీడియో ప్లే అవుతుంది. దానిలో మనము చేంజ్ చేసుకోవాలి. ఇంట్రో బదులు నేను బాలు, ఎం బాలు అని రాయాలనుకుంటున్నాను. దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ టూల్ బార్లో ఈ క్యూబ్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వస్తాయి. మనకు కావాల్సిన అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఏది చేంజ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని చేంజ్ చేయాలి కాబట్టి నాకు టెక్స్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా వెళ్తాను. టెక్స్ట్, ఈ టెక్స్ట్లో ఐ అనే లెటర్ సపరేట్గా ఇచ్చారు కాబట్టి దీన్ని నేను క్లిక్ చేస్తాను. ఐ క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఐ అని వచ్చింది. ఈ ఐ తీసేసి నేను ఎం అని రాస్తున్నాను. ఎం అని టైప్ చేశాను. ఎంటర్ అని క్లిక్ చేశాను. అదేవిధంగా కింద కూడా టూ కలర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 times చేంజ్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్క లెటర్ని. ఎంటర్ క్లిక్ చేశాను. కొన్నిసార్లు 3 కూడా ఉండవచ్చు. ఎన్ చేంజ్ చేశాను. ఐ చేంజ్ అయ్యింది. తర్వాత ఇక్కడ ఎన్ బదులు నేను బి రాసుకుంటున్నాను. ఎంటర్ బి రాశాను. ఎంటర్ టీ అనే దగ్గర నేను ఏ పెట్టేసి ఎంటర్. ఇంకో టీ దగ్గర కూడా ఏ రాస్తున్నాను. ఎంటర్. చూడండి ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఈ ఆర్ అనే దగ్గర ఎల్ పెడుతున్నాను. ఎంటర్. ఎంటర్ చేస్తేనే మనకు ఎంటర్ అవుతుందండి కాబట్టి ఎంటర్ చేయాలి. ఎల్ ఎంటర్. యు ఎంటర్. ఈ విధంగా యు ఎంటర్.
మరి ఇవన్నీ ఏంటంటే స్టైల్స్ అండి. మనకు ఇక్కడ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవాలి, కాకపోతే ప్రతి ఒక్క లెటర్కి కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ ఇవ్వట్లేదు. మనం చేంజ్ చేసుకొని చూడవచ్చు అంటే చూసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు యూ అనే లెటర్కి సంబంధించిందండి. యూ ఇలా ఉంది, దాన్ని నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఇమీడియట్గా అక్కడ చేంజెస్ కనిపిస్తాయి. కాకపోతే రెండు యూలకు కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే స్టైల్ ఇచ్చి చూస్తాను. పర్మనెంట్ మార్కర్ అన్నాను, ఇలా అయిపోయింది. ఇది కూడా ఇస్తే మనకు క్లియర్గా అది ఏమైందో తెలుస్తుంది. ఈ విధంగా మారిపోయింది అంటే ఈ స్టైల్లోకి ఇది మారిపోతుంది. ఈ విధంగా మనం ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఇది బ్యాక్ టు కస్టమ్ చేసేస్తాను. సో దాని విధంగా హైట్ని మార్చుకోవచ్చు, థిక్నెస్ని మార్చుకోవచ్చు, అదేవిధంగా వాటి యొక్క కలర్స్ని కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ ఏవి కావాలన్నా అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనం ప్లే కావాలంటే ప్లే కూడా క్లిక్ చేయవచ్చు. అలా మార్చేస్తున్నాము. ఒకవేళ మనం మ్యూజిక్ మార్చేయాలనుకుంటే మ్యూజిక్ని కూడా మార్చవచ్చు. ఇక్కడ ఈ మ్యూజిక్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ మన దగ్గర ఉన్నటువంటి మ్యూజిక్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నేను రోజా ఫ్లూట్ సాంగ్ పెట్టాలనుకుంటున్నాను. ఓపెన్ సో ఈ విధంగా మనకు కావలసిన మ్యూజిక్ని ఇచ్చేసిన తర్వాత అన్ని చేంజెస్ అయిపోయాయి అనుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మోడ్ అండ్ ఫార్మాట్ ఉంటుంది. సో దానికంటే డౌన్లోడ్ కావాలంటే ఫస్ట్ రెండర్ కావాలి, కాబట్టి రెండర్ మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో కావచ్చు. ఎంకేవీ కావచ్చు, వెబ్ఎం కావచ్చు. సో నేను ఎంకేవీలోనే ఉంచేస్తున్నాను, నేను రెండర్ చెప్తున్నాను. సో ఈ రెండర్ అయ్యేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్రీన్ వదిలేసి వేరే స్క్రీన్కి వెళ్ళొద్దు. వెళ్ళినట్లయితే మధ్యలోనే ఇంటరప్ట్ అయిపోయి మళ్ళీ రెండర్ చేయమని అడుగుతుంది, కాబట్టి 1-2 మినిట్లో ఇది రెండర్ అయిపోతుంది. రెండర్ అయిపోయాక దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పెన్జాయిడ్ అనే దాంట్లో చాలా క్లిప్స్ ఉన్నాయి, వాటిని మనము చూసుకొని మనకు నచ్చిన విధంగా నచ్చినటువంటి మ్యూజిక్తో మన నేమ్ని టైటిల్స్ రూపంలో మార్చుకోవచ్చండి. ఈ విధంగా రెండర్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ యువర్ వీడియో దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిందండి. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన వీడియో యొక్క అవుట్పుట్ ఇక్కడ ఈ విధంగా మనము మనకు నచ్చినటువంటి ఫార్మాట్లో యానిమేషన్తో కూడినటువంటి టైటిల్స్ని వేసుకోవచ్చు. దానికి ఇది పెన్జాయిడ్ అప్లికేషన్. అప్లికేషన్ మనకు టెంప్లెట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ ఇన్ క్లిప్ ఆర్ట్ అంటాము. ఆ విధంగా చేసినట్లయితే వచ్చేస్తుంది. ఒకవేళ రెండర్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనకు ఎడిట్ చేసుకోవాలంటే రిటర్న్ టు ఎడిట్ అంటాము. రిటర్న్ టు ఎడిట్ అనగానే మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.